I said leave me alone! Get the f*** out of my house! Hey, sorry to bother you, but I just need 5 minutes of your time. Who are you? Well, I've come all the way from California, and if I could have 5 minutes of your time, that'll be great. I'm sure it won't take long. Hi. My name is Arun. Thanks. I'll get straight to the point. Nenu US nunchi vachanu, and I'm planning to launch a series of wellness centers. And I would like you to be the brand ambassador for it. Okay. Oh, is there a manager I should speak to? No. Well, in that case, I'll give you my business card. Meer free ga unnappudu phone cheyandi. Detail ga maatladukundam. Or else we can catch up sometime in my office as well. मेरा बेटा बहुत खुशनसीब है जो इतनी खूबसूरत बीवी मिली है। नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है। शुक्रिया। बहुदे पासपोर्ट इस्ते दुबई की वीसा चेंज चाले। जरूर जरूर। प्लेन टिकेट्स बेटा पंपिस्ताडो, निका वगाने हसीना बेटी पोतंदी कदा। लो, बातों बातों में बेटे का फोन आ गया। हेलो। हाँ बेटा, कैसे हैं? हाँ, हम लोग बहुत मजे में है, ठीक है। और बेटा, तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है। हाँ बेटा, एक मिनट जल्दी बात कर लेना। बेटे, ఏం జరగదు రేను, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం రేను. నేను చెప్పినట్టు చేయి, మిగతా అంతా నేను చూసుకుంటా, సరేనా? సరే. ఎరా, వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తా. చచ్చినట్టు ఒప్పుకుంటుంది అమ్మది. బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే, మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెన్లు అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంత మంచి జరిగింది కదా. నా బొందన్నయ్యా. నేను తినడానికి ఏమి తీసుకొస్తాను, ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా. నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా, రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా తమ్ముడు? అవి నన్ను ఉద్యోగంలో చేర్పించొచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య, రోజంతా అలా కూర్చునే ఉంటది. ఇది అందరిళ్ళలో ఉండే ప్రాబ్లం రా భయ్. వెళ్దాం పద. ఆగనయ్యా, నేను తినేళ్ళను, ఆకలి వస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం ఉండట్లేదేంటి?
లేదు, తను వాళ్ళు ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9 నెలలు పెళ్ళి అయి 10 నెలలు అయిందన్నావు, రోజు కొట్టుకుంటున్నావు, అప్పుడే 9 నెలలు ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్యా. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? వెంకటేశ్వరరావు, ఎలాగూ ఈ మధ్య జీవితకాలం 60 ఇయర్స్ పడిపోయింది కాబట్టి నీకు 30 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదో అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 ఇయర్స్ అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్, అటు నుంచి అటే